హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఇటీవల కాలంలో క్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది మామూలు అయిపోయింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల ఏకాగ్రతను మాటలతో దెబ్బతీయడాన్ని స్లెడ్జింగ్ అంటారు. 2002 నార్త్ వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ తనను బస్ డ్రైవర్ అంటూ స్లెడ్జింగ్ చేసినట్టు టీమిండియా వెటర్నరీ క్రికెటర్ మహమ్మద్ కైప్ తెలిపాడు. తాజాగా కైప్ ట్విట్టర్ ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా 2002 నార్త్ వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లాండ్ ఆటగాడు ఎవరైనా స్లెడ్జింగ్ చేశారా అని అడగ్గా, అవును, నసీర్ హుసేన్ స్లెడ్జింగ్ పాల్పడ్డాడు. ఆ సమయంలో నన్ను అతడు బస్ డ్రైవర్ అని పిలిచాడు. దీంతో నేను యువరాజ్ సింగ్ కలిసి మ్యాచ్ అనంతరం రైడ్ తీసుకెళ్తాం అని ధీటుగా బదిలిచ్చాం అని కైప్ అప్పటి సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. 2002 నార్త్ వెస్ట్ టోర్నీ ఫైనల్ ఇంగ్లాండ్ లోని లార్జ్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగింది. ఈ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లు 5 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అనుకున్నారంతా. అయితే అంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్లు చక్కటి ఆరంభాన్నిచ్చారు. అయితే గంగూలీ అవుట్ అయిన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్ లేకి వచ్చిన యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్లు నిలకడగా ఆడి భారత్ కి విజయాన్ని కట్టబెట్టారు. వీరిద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్ తో నార్త్ వెస్ట్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.